ఇక తెలంగాణకు వస్తే నిన్న అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమర శంకరవాన్ని పూరించారు నిన్న నాగోబాద్ జాతర నాగోబా ఆలయానికి ఆయన పైన తొడుగు చేపించారు గోపురం చేపించారు ఆ తర్వాత అక్కడ కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు సభలో పాల్గొన్నారు ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆ సభలో పాల్గొన్నారు గతంలో పొరపాటు జరిగింది అమరుల పైరికి తుపాకీ తుటాలు పేల పేల్చాల్సి వచ్చింది దానికి మనస్ఫూర్తిగా తాను క్షమాపణ కోరుతున్నాను క్షమించండి ఇకపై గిరిజనులని ఆదివాసీలని గుండెల్లో పెట్టి చూసుకుంటామంటూ ఆయన నిన్న అక్కడ సభలో కొంత ఉద్వేగంగా మాట్లాడారు మరోపక్క అటు మాస్ హెచ్చరికలతో అటు కేసీఆర్కు వార్నింగ్ కూడా ఇచ్చారు చాలామంది ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు కూలిపోవడానికి ఇది మీరు కట్టిన అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు ఇది ప్రజా ప్రభుత్వం అంటూ ఆయన నిన్న అక్కడి నుంచి గర్జించారు కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా మంత్రి కూడా కాలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే పండబెట్టి తొక్కుతామంటూ మాస్ వార్నింగ్లు కూడా ఇచ్చారు ఇక అదే వేదిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీల అమలుకు కూడా ఆయన ప్రకటించారు త్వరలోనే ప్రియాంక గాంధీ సమక్షంలో ఐదు వందల వంట గ్యాస్ హామీ అమలు చేస్తాం త్వరలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యత్తును కూడా ఇస్తాము తప్పకుండా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం పక్షం రోజుల్లో అంటే పదిహేను రోజుల్లోనే పదిహేను వేల పోలీసుల కొలువులు నియమిస్తామంటూ ఆయన నిన్న ఇంద్రవెల్లి సభలో మాట్లాడారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ఆయన వ్యాఖ్యానించారు దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు నిన్న కొంత మాస్ వార్నింగ్ అటు రేవంత్ రెడ్డి ఇచ్చారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు మూడు నెలల్లో ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని అంటున్నారు ఇది ప్రజల ఆశీర్వదించిన ప్రభుత్వం ఎవరు మమ్మల్ని పడగొట్టేది ఎలా పడగొడతారు ఇక్కడ వేలాది మంది యువకులు ఉన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్ళను ఊళ్లకు రాణిస్తారా వేప చెట్టుకు వేలాడి తీస్తారు కూలిపోవడానికి మాదేమి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం మంత్రి కూడా కాలేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు దానికి సంబంధించిన వార్త నిన్న అటు ఇంద్రవెల్లి సభలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టారు ఆ సమయంలో కూడా అమరులపైన గతంలో జరిగిన కాల్పులకు సంబంధించి అక్కడ ఇంద్రవెల్లిలో అమరులైన వారందరికీ కూడా తాము క్షమాపణ కోరుతున్నానంటూ ప్రకటించారు నిన్న కూడా మరోసారి క్షమాపణ కోరుతున్నానన్నారు ఇంద్రవెల్లిలో అమరులైన వారందరికీ కూడా వాళ్ళందరి కుటుంబాలకు తాను న్యాయం చేస్తానంటూ మరోసారి భరోసా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను నిన్న రేవంత్ రెడ్డి అందించారు ఇక నీటి విడుదలకు సంబంధించి కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు ప్రభుత్వ అనుమతి తర్వాతే అవుట్లెట్లను అప్పగిస్తామని ఎన్సి బోర్డులు చెప్పారు ప్రాజెక్టుల స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదంటూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పటికే కేఆర్ఎంబికి అటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించేసిందంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది కానీ పక్క రాష్ట్రంతో ఉన్న జల వివాదాలను సామరస్యంగా సామరస్యపూర్వకంగా తేల్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాను తెలంగాణకు తీసుకుంటాం ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టులకు రావాల్సిన నీటి నీరు కావచ్చు సాగు తాగునీరుకు సంబంధించి సరైన వాటాను తీసుకుంటాం అంటూ అటు ఇరు రాష్ట్రాల అధికారులు కూడా చర్చలు జరిపారు చర్చల తర్వాత అటు తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కి అప్పగించేసిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు బీఆర్ఎస్ నేతలందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆ శాఖ కార్యదర్శి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టును అప్ అప్పగించలేదు ఎటువంటి అంగీకారం తెల తెలపలేదు ఏ ఒప్పందం పైన సంతకం చేయలేదు ప్రాజెక్టులు స్వాధీనం చేశారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం అంతకుముందు కూడా ఇట్లానే ప్రచారం చేశారంటూ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు త్వరలోనే దీనిపైన అటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము ముందుకు వెళ్తామంటూ కూడా రాహుల్ బొజ్జా చెప్పడం జరిగింది ఇక రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది ఐదు వందల సిలిండర్ రెండు వందల ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఎనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిదో తారీఖున అమావస్య ఉండడంతో ఆ రోజు వాస్తవానికి అసెంబ్లీ ప్రారంభమైన మరుసటి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ తొమ్మిదో తారీఖు అమావాస్య ఉండడంతో పదో తారీఖున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది ఈ రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారనే వార్తను కూడా ఇచ్చారు ఇక భార భారత్ కిలో బియ్యం రూపాయలు ఇరవై తొమ్మిదికే వచ్చే వారం నుంచి విక్రయాలు ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందంటూ ఇచ్చారు దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిన పార్లమెంట్ నిన్న పార్లమెంట్ సమావేశాల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొనుంది దేశ విభజన వ్యాఖ్యలతో ఆ పార్లమెంట్ అంతా కూడా దద్దరిల్లింది దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి ఇక తమిళ హీరో అటు విజయ్ ఏదైతే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారో తమిళగా వెట్రి కలగం పేరుతో పార్టీని ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు శాసనసభల ఎన్నికలే లక్ష్యమంటూ ప్రకటించారు ఇక నిన్న అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా కేంద్ర మంత్రిని కలిశారు ఆ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు వినతి పత్రం సమర్పించారు ప్రాజెక్టుల స్వాధీన నిర్ణయాన్ని పునఃసమీక్షించండి అని ఆల్రెడీ రాహుల్ బొజ్జా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు ఎక్కడా కూడా తాము ప్రాజెక్టులను అప్పగించలేదు ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు మాత్రమే జరిగాయి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో చర్చ చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పారు కానీ వీళ్ళందరూ ముందే అటు నామా నాగేశ్వరరావు కావచ్చు ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి రెడ్డి రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంఏ చేవెళ్ళ ఎంపీ వీళ్ళందరూ కూడా నిన్న గజేంద్ర షిఖావత్ జల వనరుల శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు దీనిపైన పునఃసమీక్షించండి అంటూ కానీ అటువంటిది ఏమీ లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారి రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి తేల్చి చెప్పేశారు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అదే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు నిన్న రేవంత్ రెడ్డి చేసిన మాస్ వ్యాఖ్యలనే ముఖ్యమైన వార్తగా ఇచ్చారు ఎవడ్రా కూల్చేది అంటూ నిన్న మాస్ వార్నింగ్ కేసీఆర్కు అటు రేవంత్ రెడ్డి ఇచ్చారు ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమే ఆలోచించండి త్వరలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామంటూ ఆ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ప్రచురించారు ఇంకా మరో ముఖ్యమైన వార్త వాటా తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేమంటూ అటు రాహుల్ బొజ్జా చేసిన నిన్న మీడియా సమావేశానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు ఇక డబ్బులు వస్తాయంటే వీడియోలకు లైక్లు కొట్టా సైబర్ మోసం నుంచి త్రుటిలో తప్పించుకున్న కర్ణాటక మాజీ డీజీపీ కూడా బాధితుడే అప్రమత్తతతోనే అడ్డుకట్ట అంటూ నిన్న సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఒక ఒక కార్యక్రమం అటు కమాండ్ కంట్రోల్లో జరిగింది దానిలో ముఖ్య అతిథిగా డీజీపీ పాల్గొన్నారు సైబర్ నేరాల అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల ఆయన ఆయన వర్క్షాప్ నిర్వహించారు అందులో పోలీస్ అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు డబ్బులు వస్తాయంటే వీడియోలకు లైకులు కొట్టా సైబర్ మోసం నుంచి త్రుట్లో తప్పించుకున్నాను మనకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఏమున్నా లింకులు వస్తే సామాజిక మాధ్యమాల్లో మనకు తెలియని వాటిల్లో ఎవరు కూడా లైకులు కొట్టవద్దు ఆ లైకులు కొడితే ఖచ్చితంగా సైబర్ నేరగాల బారిన పడినట్టే అంటూ వాళ్ళు నిన్న జరిగిన వర్క్షాప్లో చెప్పారు ఇక జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో అంటూ చెప్పారు నిన్న రెండు ప్రత్యేక విమానాలలో జార్ఖండ్కు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అక్కడి నుంచి వాళ్ళని నేరుగా తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళని సురక్షితంగా లియోనియా షామిర్పేట లియోనియా రిసార్ట్స్కి తీసుకెళ్లారు ప్రస్తుతం వాళ్ళందరూ జార్ఖండ్ జేఎంఎం అనుకూల ఎమ్మెల్యేలు జేఎంఎం ఎమ్మెల్యేలు అందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్న క్యాంప్లో వాళ్ళందరూ ఉన్నారు ఐదో తారీఖు ఉదయం వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి లియోనియా రిసార్ట్స్ నుంచి శామ్రిపేట నుంచి బయలుదేరి బేగంపేట చేరుకొని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో జార్ఖండ్కు వెళ్తారు అదే రోజు అటు బల నిరూపణ పరి బల నిరూపణలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇక మరో ముఖ్యమైన వార్త నిన్న అటు వైఎస్ వివేకానంద కుమార్తెకు కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారు మీ నీకు మీ నాన్నకు బట్టని గతే పడుతుందంటూ షర్మిల వైఎస్ విజయలక్ష్మిని కూడా వదలం సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు లేపే అన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు అంటూ హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసభ్యకర బెదిరింపు పోస్టులు ఎక్కువైపోయి తనకు ప్రాణహాని ఉందంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు జగన్ అన్న నీ చెల్లెలపైన నీ తల్లి పైన ఈ రకమైన దాడి జరుగుతుంటే నీకు బాధ్యత లేదా అంటూ ఆమె ప్రశ్నించింది దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు ఇక భారత్లో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ అనే వార్తనిచ్చారు స్త్రీలలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు అధికమవుతున్నాయి అంటూ వార్తనిచ్చారు నిన్న ముప్ప పూనం పాండే మృతి చెందింది ఆమె కూడా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందింది మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఒక వార్తనిచ్చారు రేపు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనే వార్తను కూడా ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఇక వెలుగు పత్రిక చూసినట్లయితే ఎవర్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది పండబెట్టి తొక్కుతాం కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు ప్రజాప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి చేసిన మాస్ వార్నింగ్ని ప్రముఖమైన వార్తగా ప్రచురించింది నిన్న ఇంద్రవెల్లి సభ నుంచి ఆయన రా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించారు దానిలో నిన్న ఆయన ఆదివాసీలకు అండగా ఉంటామంటూ హామీ ఇస్తూనే అటు కేసీఆర్కు బీఆర్ఎస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్కి సంబంధించిన వార్త ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభించనుంది రేపు కేబినెట్ సమావేశం ఉంది బడ్జెట్ సమావేశాలు ఆరు ఆరు గ్యారెంటీలు ఉద్యోగాల భర్తీ పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటూ మరో వార్తనిచ్చారు కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు లైన్లోనే గులాబీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం ఉందంటూ మరో వార్తనిచ్చారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సుంతా లక్ష్మారెడ్డి అటు జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పటాన్చెరు ఎమ్మెల్యే అటు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి కలిశారు ఆ తర్వాత రోజే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఆయన ప్రకాష్ గౌడ్ వచ్చి కలిశారు దాంతో వాళ్ళందరూ కూడా పార్టీ మారిపోతున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిశారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దాన్ని నేతలందరూ కూడా మళ్ళా అటు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు కానీ వాస్తవానికి కొంతమంది నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు నిన్న మొన్నటి వరకు నాగర్ కర్నూలు ఎం ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మల్కాజ్ గిరి పార్లమెంటు టికెట్ని ఆయన ఆశిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కూడా తెలియాల్సింది చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే అటు కేసీఆర్ కేటీఆర్ వైఖరితో విసిగిపోయి ఉన్నారు గడిచిన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాత్రం బాగానే మాట్లాడుతున్నారనే కొంత అసంతృప్తి వాళ్ళందరిలో కూడా గూడు కట్టుకొని ఉంది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు త్వరలోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కలుస్తారనే కాంగ్రెస్ పార్టీలో కలుస్తారనే వార్తను కూడా ఇచ్చింది ఇక బేడిగడ్డకు సంబంధించి ఆ బేడిగడ్డ అన్ని బ్లాకుల్లో కూడా పగుళ్లే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్లోనే లోపాలు గుర్తించారు కానీ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు ఎల్ఎన్టీతో రిపేర్లు చేయించడంలో విఫలమైంది పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు పన్నెండు వందల కోట్లు అదనంగా చెల్లించింది డిజైన్ నిర్మాణం మెటీరియల్ మెయింటెనెన్స్ లోపాలతోనే ఇదంతా కూడా జరిగింది కోర్ డ్రిల్లింగ్ మెటీరియల్ కోర్ డ్రెల్లింగ్తో మెటీరియల్ శాంపిల్స్ సేకరిస్తున్నాం విజిలెన్స్ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే మేడిగడ్డ ప్రాజెక్టులో అనేక రకాల బ్లాకుల్లో పగులు వచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు కళ్ళు మూసుకుంది ఆ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే బాధ్యత తీసుకుందో మెయింటెనెన్స్కి సంబంధించి దాంతో కూడా పనులు చేపించడానికి ముందుకు రాలేదు తద్వారా పూర్తిగా కూలిపోయే పరిస్థితి వచ్చిందంటూ మరో వార్తను కూడా అటు వెలుగు పత్రిక ఇచ్చింది ఇక దిశ విషయానికి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తాం రెండు వందల యూనిట్ల వరకు అందిస్తాం పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం త్వరలోనే అటు ప్రియాంక గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి ఆమె సమక్షంలోనే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ హామీని కూడా నెరవేరుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ముఖ్యమైన వార్తగా ఇచ్చారు ఇక ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ను ప్రారంభించింది బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి మాజీ జనసేన నేత తోట చంద్రశేఖర్ను ప్రకటించింది అక్కడ పార్టీ కార్యాలయం కోసం కూడా వాళ్ళు వెతుకులాట కొనసాగించారు పార్టీ కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాము అక్కడ రాబోయే ఎన్నికల్లో తాము అక్కడ పోటీ చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు కానీ అప్పుడు ఏపీ నుంచి చేరింది ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మరో వ్యక్తి రావేల కిషోర్ బాబు మాజీ మంత్రి ఆయన గడిచిన ఐదేళ్లలో ఐదు పార్టీలు మారారు టీడీపీలో ఓడిపోగానే వైసీపీలో చేరారు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు జనసేన నుంచి తిరిగి బీజేపీలో చేరారు బీజేపీలో నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు తిరిగి మళ్ళా నిన్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్ళా వైసీపీలో ఆయన పార్టీలో చే చేరిపోయారు అంటే అక్కడ బీఆర్ఎస్లో ఇంకా ఎవరు లేరు ఏపీ బీఆర్ఎస్లో దుకాణం మూసినట్టే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అటు చిరు మెగా కుటుంబానికి చాలా సన్నిహితులు ఆయన తిరిగి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లోకి వెళ్ళారు త్వరలోకి అందులోకి వెళ్ళిపోతారు అందుకే ఇటీవల చిరంజీవితో భేటీ అయ్యారు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీకి ఆయన చేసే అవకాశం ఉంది అంటూ మరో వార్తను ఇచ్చారు ఆయన జనసేనలో గతంలో పోటీ చేసి ఓడిపోయారు తిరిగి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు ఆయన అటు బీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి జనసేనలోకి వస్తున్నారు దాంతో అక్కడ జనసేన పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ లేనట్టే అనే వార్తను కూడా ఇచ్చారు మొత్తంగా ఇది తెలంగాణలో అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారినాయి ఇన్నాళ్ళు కొంతవరకు సంయమనం పాటిస్తూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఎటువంటి విమర్శలు చేసినా చాలా హుందాగా ఆ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఎట్లా వెళ్ళాలి ప్రజలకు ఏ రకమైన ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే దానిపైన వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు కానీ బీఆర్ఎస్ నేతలు అడ్డు దాటుతూ ఉన్నారు త్వరలోనే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాం తిరిగి తామే అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యానించడం పైన నిన్న రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫే ఫైర్ అయ్యారు పండబెట్టి తొక్కుతామంటూ మాస్ వార్నింగ్ని ఇచ్చారు ప్రజలు చూస్తూ ఊరుకోబోరు గ్రామాల్లోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలను తరిమి తరిమి కొడతారు చెట్లకు వేలాడదీస్తారంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా నిన్న అటు రేవంత్ రెడ్డి చేసిన ఫైర్ ప్రసంగంతో వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారిగా ఉత్సాహం వెలువెత్తుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి మరోసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి నిన్న అటు రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కొంతవరకు బూస్ట్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మరిన్ని సభలు సమావేశాల ద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయతీరాలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు దాదాపుగా పదిహేడు సీట్లకు సంబంధించి ఖచ్చితంగా పన్నెండుకు పైగా గెలవాల్సిందేనంటూ టార్గెట్ నిర్ణయించుకున్నారు ఆ మేరకు నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మరిన్ని సభలు సమావేశాలు త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు ఇవి ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తిరిగి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మరోసారి కలుద్దాం స్టేట్ బిగ్ టీవీ